అతి తక్కువ హీరోల్లో నాగార్జున గారు అందరికన్నా ప్రధానంగా ఉంటారు. సో ఈ సినిమా సబ్జెక్ట్ అనుకున్నప్పుడు నార్మల్గా తెలుగు సినిమాకి ఇలాంటి సినిమా ట్రై చేద్దాము అనుకుంటే ఆ థాట్లోనే వి విల్ లీవ్ ద ఫిలిం. ఎందుకంటే ఎవరు చేస్తారులేండి హీరోలు, మన తెలుగు సినిమా దగ్గరికి హీరో దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇది హిందీ సబ్జెక్ట్ ఏమో హిందీకి వెళ్ళిపోండి అని అడ్వైజ్ చేస్తారు అందరూ. కానీ ఒక నాగార్జున లాంటి హీరో ఉన్నారు కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ మనం ట్రై చేయొచ్చు అన్న ధైర్యం వచ్చింది మాకు. ప్లస్ ఇలాంటి సబ్జెక్ట్ ట్రై చేస్తున్నప్పుడు తెలుగులో మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేయడం, సబ్జెక్ట్ బాగున్నా మళ్ళీ హీరోలు కొత్త డైరెక్టర్తో చేయాలంటే తెలుగులో ఇప్పుడు ప్రస్తుతానికి సాధ్యంగా కనబడట్లేదు మాకు. సో బికాజ్ వీ హ్యావ్ ఏ హీరో లైక్ నాగార్జున, ఒక సబ్జెక్ట్ ఓ తెలుగు సినిమాల్లో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ టేకప్ చేసి ఒక రియలిస్టిక్ సబ్జెక్ట్లో ఇలాంటి సినిమా చేయాలంటే, అది ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం రావాలంటే మన ఇండస్ట్రీలో వీ నీడ్ మోర్ పీపుల్ హూ విల్ కమ్ ఫార్వర్డ్ లైక్ నాగార్జున గారు. సో సర్, ఫస్ట్ థ్యాంక్ యూ టు యూ ఫర్ ఎంకరేజింగ్ ప్రొడ్యూసర్స్ లైక్ మీ, ఎంకరేజింగ్ డైరెక్టర్స్ లైక్ సాల్మన్ అండ్ ఎంకరేజింగ్ ద టాలెంట్ ఆన్ ద స్టేజ్. సార్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ సినిమాకి ఈరోజు ఇంత మంచి సినిమా చేయడానికి కారణం నాగార్జున గారు. సినిమాలో కూడా నాగార్జున గారు మాకు ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్టర్కి, నన్ను ఈ సినిమాలో అందరికన్నా ఇంపార్టెంట్ హీరోగా చూపించొద్దు, ఇది ఒక ఎన్ఐఏ టీమ్ ఆపరేషన్, టీమ్ ఎంత ఇంపార్టెంటో ప్లీజ్ అర్థం చేసుకోండి, నన్ను హీరోగా మీరు పెంచితే సినిమాని తగ్గిస్తారు, సో టీమ్ అంత ఇంపార్టెంట్గా చూపించండి. సో ఫస్ట్ ప్రెస్ బ్రీఫింగ్ కూడా మీరు చూస్తే స్టేజ్ మీద ఇట్ వాజ్ సర్స్ ఐడియా దట్ ఓ టీమ్ బ్రీఫింగ్ చేయండి, అందరినీ సమానంగా కూర్చోబెట్టండి, అందరితో మాట్లాడిద్దాం, ఎందుకంటే ఇది ఈ సినిమా అన్నది తెలుగు సినిమాల్లో మనం చేస్తున్న ఒక కొత్త ఎక్స్పెరిమెంట్, మళ్ళీ నాగ్ సార్ చేసిన ఎన్నో ఎక్స్పెరిమెంట్లో ఇది ఒక ఎక్స్పెరిమెంట్. సో ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ టు నాగ్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా ముందు మేము ఇంత స్కేల్లో తీద్దామా అని కొంచెం ఆలోచించినప్పుడు నాగ్ సార్ ఎంకరేజ్ చేస్తారు, ఈ సార్ నేను తోడుగా ఉంటాను, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, సినిమాకి కావాల్సిన వాట్ ఎవర్ ఇస్ ద బడ్జెట్ యూ స్పెండ్ అని చెప్పి మేము డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ప్లాన్ చేసినాం. కరోనా వలన అది ఫైనల్గా చీటింగ్ చేయాల్సి వచ్చింది ఇండియాలో. బట్ ఈ సినిమాలో మేము మోర్ దెన్ 300 లొకేషన్స్ ప్లాన్ చేసి ఒక 200 కాస్ట్యూమ్ చేంజెస్, అంటే అసలు సినిమా స్పాన్, మీరు సినిమా చూసినప్పుడు థియేటర్లో మీకు అర్థమవుతుంది, ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఇట్స్ కమింగ్ ఇన్ థియేటర్స్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నాగ్ సార్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ క్రూ, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సాల్మన్ ఫర్ కమింగ్ అప్ విత్ దిస్ ఫ్యాంటాస్టిక్ స్క్రిప్ట్ అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ సెలబ్రేషన్ ఫర్ తెలుగు సినిమా. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ ది సినిమా, ఇంకా సినిమా మూడ్లోనే మిషన్ మూడ్లోనే ఉన్నట్టున్నారు ఐశ్వర్ గారు, చాలా సీరియస్గా ఉన్నారు. సో మా డైరెక్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హలో.